ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినము కూడా విలువైన మీ వాక్యముతో మీ బిడల ముందు నిలుచునే భాగ్యం నాకు ఇచ్చారు. మీ మాట మా బ్రతుకులను ఎల్లప్పుడూ సరిచేస్తూ మా జీవితాలను నిత్యము వైపు, నిత్య జీవము వైపు నడిపిస్తూ ఉంది. మీ మాటను వినుటకు మాత్రమే పరిమితం చేసి మా బ్రతుకులను శాపగ్రస్తం చేసుకొనక, మీ మాటను బట్టి మీ చిత్తాన్ని గ్రహించి దానిని మా బ్రతుకుల్లో నెరవేర్చి మీరున్న లోకానికి అర్హత పొందే ధన్యత భాగ్యం మాకిమ్మని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారులందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చే ధన్యత అవకాశం తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం, భక్తుని యథార్థత లోకం గుర్తించదా. మరలా చెప్తాను, భక్తుని యథార్థత లోకం గుర్తించదా. ప్రియులరా, ఈ భూమి మీద నాటి నుండి నేటి వరకు దేవునిని నమ్మిన వారు, విశ్వసించిన వారు, భక్తులుగా కొనసాగిన వారు లోకంలో గంజాయి వనంలో తులసి మొక్కల్లా బ్రతికారు అన్నది వాస్తవం. నాటి నుండి నేటి వరకు ప్రవక్తలు కావచ్చు, నీతిమంతులు కావచ్చు, దేవుని కోసం బ్రతికిన రాజులు కావచ్చు, ఈ లోకంలో ద్వేషింపబడుతూ, లోకం చేత ద్వేషింపబడుతూ బ్రతకవలసిన పరిస్థితి వచ్చిందని బైబిల్ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. నేటి దినాలలో కూడా ఎందరో భక్తులైన వారు ఉన్నారు భూమి మీద. దేవుని వాక్యమునకు తలవంచి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఈ లోక ఆశలను విడిచి కుటుంబాలను కూడా నిర్లక్ష్యపెట్టి తమ సొంత జీవితాలను కూడా ఉపేక్షించి లోకంలో ఆశలు, తమకంటూ ఇష్టాలు ఇవన్నీ విడిచిపెట్టి కష్టాలు, కన్నీళ్ల కడలిలో తమ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న భక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి భక్తులను ఈ లోకం మెచ్చుకుంటుంది అని మీరు అనుకుంటే పొరపాటు. లోకంలో బాబాలు అనబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారి దగ్గరికి చేరే భక్తులు ఉన్నారు. నిజంగా బాబాలు అంటే ఎలా ఉన్నారో, స్వామీజీలు ఎలా ఉంటారో, సమాజాన్ని ఎంత మోసం చేస్తూ ఉంటారో, వారి గురించి అప్పుడప్పుడు న్యూస్ ద్వారా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఒక మోసగాడైన స్వామీజీని, ఒక దొంగ బాబాని ఈ ప్రపంచం ఆశ్రయిస్తుంది, భక్తుడు అంటుంది, నమ్ముతుంది, కీర్తిస్తుంది. కానీ యథార్థంగా బ్రతికే భక్తుణ్ణి మాత్రం లోకం గుర్తించదు, హర్షించదు, మెచ్చుకోదు. ఇది బైబిల్లో చరిత్ర చూసిన మనకు అర్థమవుతుంది, ప్రస్తుతం ఉన్న భక్తులను గమనించిన, వాళ్ళ జీవితాలను గమనించిన మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా బైబిల్లో వ్రాయబడిన ఒక భక్తుని జీవితాన్ని ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. గత వారము ప్రిన్సిపల్గా ఉండి పనిచేసి మన మధ్య నుంచి వెళ్ళిపోయిన ప్రేమన్నయ్య గురించి మీ ముందుంచాను. చాలామంది ఆ ప్రసంగం విన్న తర్వాత నిజంగా నన్ను ఫోన్ చేసి అభినందిస్తూ, మీరు అనుకున్నది మేము ఎప్పటి నుంచో మా మనసులో ఉందన్నయ్య, మీరు చెప్పింది మా మనసులో ఎప్పటి నుంచో ఉంది, నిజంగా బ్రతికుండగా ఒక సేవకుడికి సహాయం చేస్తే, బ్రతికుండగా ఒక పేద విశ్వాసిని, పేద సేవకుడిని జ్ఞాపకం చేసుకుంటే అతడు మరణించే పరిస్థితి, కష్టాలతో కన్నీళ్లతో భారంతో కుంగిపోయి మరణించే పరిస్థితి ఉండేది కాదు. నిజమే మా మనసులో ఆవేదనే ఉంది, మీరు వాక్యానుసారంగా చెప్పారు. నిజంగా ఇప్పటికైనా సంఘాలు నిజంగా సేవకులను గుర్తించి, వారి కష్టాలను గుర్తించి వారికి సహాయం చేయాలి. ఇప్పటికైనా ఈ వాక్యం విన్న తర్వాత అయినా వారిలో మార్పు రావాలి అని చాలామంది సహోదరులు నాతో అన్నారు. ప్రిల్లరా, అంటే ఈ చిన్న ఉదాహరణ మనకు అర్థమవుతుంది, ఇచ్చాలు సేవకుల కష్టాలు, కన్నీళ్ళు, వారి అంతరంగం, వారి బాధలు ఎవరు గుర్తించరు అని చెప్పడానికి. ఇక బైబిల్లో యోబు గ్రంథము చూస్తేనండి నిజంగా సేవకుల అంతరంగానికి, వారి బ్రతుకులకి అర్థం పట్టినట్లుగా ఉంటుంది యోబు గ్రంథం. యోబు భక్తుడు ఎలాంటి వాడు అన్నది సాక్షాత్తు దేవుడు సాక్ష్యమిచ్చాడు. దేవుడు అందరి గురించి నోరు మెదిపి చెప్పలేదండి. నీతిమంతులు అనబడిన వాళ్ళు ఉన్నారు, భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు అనబడిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరి గురించి దేవుడు మాట్లాడలేదు. సుమంటే ఆయన ఎవరి గురించి ఆయన మాట్లాడాడంటే అసలు ఎలా ఉంటారో తెలుసా? ఎలాంటి వారి గురించి ఆయన మాట్లాడతాడో తెలుసా?
ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం ఎనిమిదవ వచనం రెండు చదువుదాం. ఊజు దేశమునందు, ఊజు దేశము అనగా ప్రస్తుతం ఉన్నటువంటి మస్కట్, బైబిలులో ఏది కూడా కథ కాదని చరిత్ర ఆధారాలతో రుజువులతో కూడిన సంగతులే బైబిలులో ఉంటాయని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. యోబుది కథ కాదు, చరిత్ర. అది ఏ దేశంలో జరిగిందో కూడా క్లియర్గా వ్రాస్తున్నాడు. ఊజు దేశము పురాతనమైన నామము లేదా పురాతనమైన పేరు ఊజు దేశమైతే, దానికి నూతనమైన పేరే, ప్రస్తుతం పిలువబడుతున్న పేరే మస్కట్. అంటే ప్రస్తుతము మస్కట్గా పిలువబడుతున్న ఈ ప్రాంతమే ఒకనాడు భక్తుడైన యోబు జీవించిన ప్రదేశం. ఈ యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడట. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే వండర్ఫుల్ అండి. ఒక వ్యక్తి గురించి ఇలా వ్రాయడము అంటే చాలా గ్రేట్ తెలుసా. ఒక దేశంలో యోబు అని మనుష్యుడు ఉన్నాడట, ఊజు దేశంలో. అతడు యథార్థవర్తనుడు. యోబు గురించి మాటలాడిన మొదటి మాట యథార్థవర్తనుడు. బైబిల్ వ్రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగా. యోబు ధనవంతుడు. సహజంగా మనమంతా యోబు అనగానే సోకాల్డ్ క్రైస్తవులంతా కూడా అండి యోబు ధనవంతుడు 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 దేవుడి చేత ఆశీర్వదింపబడినవాడు ఇదొక్కటి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ యోబు ధనవంతుడనే డబ్బు గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ అతని గుణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే గుణమునకు మించిన ఆస్తి మరొకట్లేదు, గుణమునకు మించిన సంపద మరొకట్లేదు, గుణమునకు మించిన డబ్బు మరొకట్లేదు. మనం ధనం గురించి మాట్లాడతాం, ధనమును బట్టి మనుషులకు విలువిస్తాం. కానీ దేవుడు గుణమును బట్టి మాట్లాడతాడు, గుణమును బట్టి మనిషికి విలువిస్తాడు. మనిషికి దేవుడికి ఎంత తేడా చూడండి. మనం డబ్బు ఉందనుకోండి, డబ్బున్నవాడు ధనవంతుడు అది కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ దేవుడు గుణమున్నవాడిని కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అందుకే ఆయన మాటల్లో యోబు ధనవంతుడు అనే మాట మొదట రాయలేదు, యథార్థవంతుడు అన్న మాటే రాశాడు. అంటే దేవుడు మనల్ని గుర్తించాలంటే బాగా డబ్బు ఉండాలనుకోకండి, మంచి గుణం ఉండాలి, యథార్థవంతుడు. ఇక ఎనిమిదవ వచనం చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అది కూడా అపవాదితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అందుకు యెహోవా, ఎనిమిదవ వచనం చదువుతున్నాను, అదే యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుతున్నాను. యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? సాతానుతో అంటున్నాడు. భూమి మీద మరి అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అని భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అన్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అంటే దేవుడే స్వయంగా ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఎంత గొప్ప క్యారెక్టర్ అయి ఉండాలంటే భూమి మీద అలాంటి గొప్ప క్యారెక్టర్ మరొకరికి ఉండకూడదు. ఇక అలాంటి వ్యక్తి దేవుడికి కనబడలేదు భూమి మీద. మరి దేవుడు నీ గురించి మాట్లాడతాడా పరలోకంలో? ఆయన సభలో నీ గురించిన ప్రస్తావన వస్తుందా? ఆయన సభలో నువ్వు ఒక టాపిక్ అవ్వగలవా? ఆయన మీటింగ్లో నువ్వు ఒక టాపిక్ అవ్వాలంటే యోబు లాంటి వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్, యోబు వంటి మనుషుడు ఇంకోటి లేడంటే యోబు ఆ కాలానికి భూమి మీద వన్ అండ్ ఓన్లీ, అలాంటి యథార్థవంతుడు భూమి మీద లేడు. అంటే దేవుడు మన గురించి మాట్లాడాలంటే భూమి మీద మనలాంటి క్యారెక్టర్ ఇంకోటి ఉండకూడదు. అంటే అంత గొప్పవాళ్ళం కావాలి. జయశైలి గారు వన్ అండ్ ఓన్లీ అనేటువంటి పేరు ఆయన ముందు ఆయనకి ఇష్టమైన పిల్లలందరూ కూడా వన్ అండ్ ఓన్లీ అని పేరు పిలుస్తారు. నిజంగానే వన్ అండ్ ఓన్లీ ఆయన. ఎందుకంటే దేవుని వాక్యం కోసం అంతలా పోరాడిన వ్యక్తి కాలంలో భూమి మీద ఎవరూ లేరు. బైబిల్లో ఉన్న సత్యాన్ని వెలికితీసి ప్రజల మధ్య చెప్పి దేవుని గొప్పతనాన్ని, బైబిల్ గొప్పతనాన్ని సమాజానికి ప్రపంచానికి ఎలుగెత్తి చాటడానికి ఆయన పడిన శ్రమ, అలాంటి వ్యక్తి ఎవరు లేరు. అంతేకాదు సేవకుల గురించి ఆలోచించడంలోనూ తనకు తానే సాటి అన్న నిజాన్ని అనేకులు ఒప్పుకున్నారు, అనేకులే ఒప్పుకున్నారు. వన్ అండ్ ఓన్లీ. ఆనాడు యోబు గ్రంథంలో యోబు భక్తుని గురించి వ్రాస్తూ దేవుడన్న మాటను చూస్తే సాక్షాత్తు దేవుడే అంటున్నాడు, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అన్నాడు. ప్రిల్లరా, నిజంగా దేవుడే గుర్తించాడంటే, దేవుడే ఎంత సర్టిఫికెట్ ఇచ్చాడంటే, ఇలాంటి సాక్ష్యం చెప్పాడంటే యోబు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో, ఎంత యథార్థవంతుడో, అతని మనసు ఎలా ఉంటుందో
మీరు అర్థం చేసుకోండి. సాక్షాత్తు భార్య వచ్చి దేవుణ్ణి దూషించే యథార్థత అనేది వదిలేయి, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఎందుకంటే అప్పటికే బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, పశు సంపద పోయింది, ఏమంటే చివరికి తన ఒంట్లో ఉన్నటువంటి ఆరోగ్యం పోయి బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని తన దేహంలో వచ్చినటువంటి ఆ కురుపులను చిల్లపెంకుతో గోకుకునే పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితుల్లో భార్య వచ్చి దేవుణ్ణి వదిలేయి, యథార్థతను వదిలేయి, నీ దేవుణ్ణి దూషించు, చచ్చిపో అంటుంటే ఆయన అన్నమాట, ఆయన అన్నమాట మీ అందరికీ గుర్తుంది. దేవుడు మేలు చేసినప్పుడు చంకలు కొట్టుకుంటూ ఆనందంగా స్వీకరించావే, ఆ దేవుని వల్ల మేలు మాత్రమేనా? ఒకవేళ కీడు వస్తే అనుభవించకూడదా? దేవుని వల్ల వచ్చిన కీడు వద్దనుకుంటే దేవుని వల్ల వచ్చే మేలు ఎలా అనుభవిస్తావు అని అడిగిన నీతిమంతుడు యథార్థవంతుడు అండి. అలా అడిగిన వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. ప్రిలరా, ఎంత మంచి క్యారెక్టర్ కలిగినటువంటి యోబు గురించి సమాజం ఏమనుకుంది? లోకం దృష్టిలో యోబు ఎలా ఉన్నాడు? నిజంగా హృదయం యొక్క లేదా అంతరంగం యొక్క స్థితిగతులు తెలిసినవాడు దేవుడు. ప్రతి మనిషి అంతరంగాన్ని హృదయాన్ని పరిశీలించేవాడు దేవుడు. ఆయన యథార్థవంతుడైన సర్టిఫికేట్ ఇచ్చిన యోబు గురించి సమాజం ఏమనుకుంటుంది, సమాజంలో ఆయన పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి లేఖనాల్లోనికి వెళ్ళి చూస్తేనండి చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతూ నీతిమంతుడిగా ఉండాలనుకునే ప్రతి వానికి ఎదురయ్యే పరిస్థితులే ఆరోజు యోబు గ్రంథంలో వ్రాయబడ్డాయి. మన కోసమే వ్రాశాడు. యోబు గ్రంథం అండి బైబిల్లో సూపర్ అండి, భక్తుల జీవితానికి అర్థం అది. అంతేకాదు అందులోనే శాస్త్రాతీతమైన ఎన్నో సంగతులు, బైబిల్ ఒక సైంటిఫికల్ బుక్, సైన్స్కు మించిన సంగతులు చెప్పిన గ్రంథము అని చెప్పడానికి యోబు గ్రంథంలో ఎన్నో విజ్ఞాన సంగతులు దేవుడు రాయించాడు. నిజంగాండి, యోబు గ్రంథంలో ఎక్కువ భాగం యోబు స్నేహితులు వారి మధ్య జరిగినటువంటి ఒక కన్వర్జేషన్ అనేది, సంభాషణ అనేది మనకు కనబడుతుంది. ఈ యోబు ఒకటి మాట్లాడతాడు, వాళ్ళు మరొకటి మాట్లాడతారు, దానికి ఇంకొకరు ఇంకొక రకంగా, అంటే ఒక నలుగురు ఐదుగురు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక వాదం, ఒక తర్కం, ఒక సంభాషణ ఒక గ్రంథంగా దేవుడు బైబిల్లో పెట్టాడు. అంటే వారి మధ్య జరిగిన సంభాషణ చాలా ఇంపార్టెంట్ కనుక వారి మధ్య జరిగినటువంటి ఆ కన్వర్జేషన్లో మనం నేర్చుకునవలసింది చాలా ఉంది గనక దేవుడు ఆ గ్రంథముల్లో యోబుకి యోబు స్నేహితులకు మధ్య జరిగినటువంటి ఆ వాదమును, సంభాషణను మనకు వ్రాయించాడు. ఏమని అంటున్నారో, యోబు స్నేహితులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అసలు ఆ యోబు స్నేహితులు ఎవరో చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదు, నయమాతీయుడైన జోఫరు అను ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకు అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. ఎవరు? ఎలీఫజు, బెల్దదు, జోఫరు. వీళ్ళ ముగ్గురు మనకు కనబడుతున్నారు. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతనికి బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరినో అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబవలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఈ ముగ్గురు ఎవరు అంటే స్నేహితులు. వచ్చారు, యోబును చూశారు, దూరం నుంచి చూసి అతన్ని గుర్తుపట్టలేక అతని బాధ అధికంగా ఉండడాన్ని చూసి ఎలుగెత్తి ఏడ్చారు. 7 దినములు అతనితో మాట్లాడలేదు, అతనితో పాటు నేల మీద కూర్చున్నారు. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇక 3వ అధ్యాయం నుంచి యోబు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నారో అంటే ఆయన మనసులో ఉన్న బాధ ఏంటో ఒకసారి మీరు చూడండి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి 7 దినాలు అలాగే మౌనంగా ఉన్నటువంటి తర్వాత ఆ మౌనం తర్వాత యోబు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగా నేను ఏమని శపిస్తున్నాడు చూడండి, తను పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. నా తల్లి గర్భద్వారముల నది మూయనందుకు, నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోనుగాక. ఆ దినము మగపిల్ల ఒకడు పుట్టేనని
ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. నా తల్లి గర్భద్వారంలో అది మూయనందు ఘటనను చూసారా? అంటే తల్లి గర్భద్వారముల నుంచి వచ్చిన దినము తను పుట్టిన దినమని, ఆ దినం అనేది ఒకటి లేకపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదని యోబు ఉద్దేశం అండి. నాలుగవ వచనం, ఆ దినం అంధకారమగునుగాక, పైనుండి దేవుడు వారిని ఎంచకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢాంధకారము మరల దానిని తమ యొద్దకు తీసుకొనునుగాక. ఎలాగూ ఆ అధ్యాయమంతా మీరు చదువుతుంటే తనకు వచ్చిన బాధను బట్టి ఆవేదనతో తను పుట్టిన దినాన్ని శపిస్తూ నేను ఎందుకు ఇలా అయిపోయాను, నాకెందుకు ఈ పరిస్థితి, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని తనకున్నటువంటి ఆ విపరీతమైన బాధను బట్టి అతను మాట్లాడడం ప్రారంభించాడు. వెంటనే దాని ఆ మాటలు అయిన తర్వాత తేమానీయుడైన ఎలీఫజు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. తేమానీయుడైన ఎలీఫజు 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా వినాలి సుమండి, మీరు చాలా జాగ్రత్తగా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే యోబు మీద వాళ్ళకున్న అభిప్రాయం ఏంటి? స్నేహితులే, స్నేహితులు అనగానే మిగిలిన సమాజం కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న వాళ్ళై ఉండాలి. మిగిలిన మనుషుల కంటే ఎక్కువగా యోబును అర్థం చేసుకున్న వాళ్ళు, యోబు అంతరంగం తెలిసిన వాళ్ళై ఉండాలి. స్నేహితులు అంటే అంతే కదా మరి. కానీ ఇక్కడ స్నేహితులు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినాడ్లా నీకు వ్యసనం కలుగునా? అయితే వాదింపగా ఎవడు ఊరుకొనగలడు? అనేకులు నువ్వు బుద్ధి నేర్పినవాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకుని ఉండెను, కుంగిపోయిన మోకాళ్ళు గలవారు నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితేవి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. ఏమండి అంటే యోబు ఎలాంటి వాడు, యోబు ఎంత గొప్పవాడు ఆల్రెడీ తెలుసు స్నేహితులకి. ఎలాంటి వాడట? అనేకులకు బుద్ధి నేర్పాడు, బలహీనమైన చేతులను బలపరిచాడు, తొట్టిల్లు వాణిని ఆయన మాటలు ఆదుకున్నాయి, కుంగిపోయిన మోకాళ్ళు గల వాణిని బలపరిచాడు. అయితే ఇప్పుడు శ్రమ నీకెందుకు వచ్చిందో తెలుసా, నువ్వు కలవరపడుతున్నావు కదా, నీకెందుకు వచ్చిందో తెలుసా అని మాట్లాడడం మొదలుపెట్టాడండి, ప్రారంభించాడు. ఏమంటున్నాడో చూడండి 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. ఏమండి లోకము జాగ్రత్తగా వాళ్ళ మనస్తత్వం ఆలోచిస్తేనండి, మనకు ఏ కష్టం వచ్చినా మొట్టమొదట లోకం అనే మాట ఏంటో తెలుసా, మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా భక్తుడు కదా వాళ్ళ దేవుడు ఏం చేశాడు, ఆయన భక్తి ఏమయ్యింది, వాళ్ళ దేవుడేమయ్యాడు, అతనికి ఎందుకు ఇలా జరిగింది, ఇతను ఏదో చేశాడు, అసలు ఇతను భక్తుడేనా? చూశారా, మనకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శ్రమ వచ్చినా మొట్టమొదటి లోకం నిందించేది కించపరిచేది అవమానపరిచేది మన భక్తినే, గుర్తుపెట్టుకోండి. కించపరిచేలా మాట్లాడతారు, మన భక్తినే కించపరిచేలా మాట్లాడతారు. ఇప్పుడు యోగు స్నేహితులు కూడా అలాగే మాట్లాడుతున్నారు, భక్తి 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 భక్తి, యథార్థత 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 అంటావు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఏ భక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని యోబు గురించి చెప్పాడో, యథార్థ వర్తనుడు అని యోబు గురించి దేవుడు ఏ మాటలైతే సాక్ష్యం ఇచ్చాడో, ఆ యథార్థతను ఆ భక్తినే అనుమానించేలా కించపరిచేలా తప్పు పట్టేలా మాట్లాడుతున్నారు వీళ్ళు. చూడండి ఏమంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. అంటే అర్థమేంటి, భక్తి అనేది ధైర్యం పుట్టిస్తుంది రైటే, నువ్వు ఇలా అయిపోయావంటే అర్థమేంటి, నీలో భక్తి సన్నగిల్లింది. యోబుని అంటున్నారు, నీలో భక్తి సన్నగిల్లింది, నువ్వెక్కడో యథార్థతను తప్పిపోయావు, నువ్వెక్కడో పడిపోయావు, అదనమాట వాళ్ళ ఉద్దేశం. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, జ్ఞాపకం చేసుకొనుము. 7వ వచనంలో జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు, దేవుడు ఓదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. ఏమండి కష్టంలో ఉండి బాధలో ఉండి బిడలను పోగొట్టుకొని ఆస్తి పశు సంపదను పోగొట్టుకొని చివరికి తన శరీరంలో ఆరోగ్యమంతా పోయి విపరీతమైన బాధను అనుభవిస్తూ
బూడిదలో కూర్చొని గోనిపట్ట కట్టుకొని ఆ చిల్లపెంకు తీసుకొని ఆ కురుపులనన్నింటినీ ఏమండి ఆ గోకుతూ నిజంగా అండి యాతన అనుభవిస్తున్నటువంటి స్నేహితుడిని చూసి వాళ్ళు అంటున్నారు, ఎప్పుడైనా నిరపరాధి అయిన ఒకడు నశించాడా? అంటే అతని ఉద్దేశం ఏంటండి, వాళ్ళ ఉద్దేశం ఏంటండి, యోబు నిరపరాధి కాదు అపరాధి, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? చూచి నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అంటే యోబుకు ధైర్యం చెప్పడం కాదండి ఇక్కడ, నువ్వు నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా, భక్తుడు కదా, నీకెందుకు అలా జరుగుతుంది, దుర్మార్గులైన ఎవరో చచ్చిపోతారు, నీకేం పర్వాలేదు అని ధైర్యం చెప్పడం గురించి కాదండి. ఆయన భక్తిని, ఆయన ఉన్నటువంటి పరిస్థితిని, ఆయన యథార్థతను వీళ్ళు అనుమానిస్తున్నారు. ఎక్కడో తప్పు చేసి ఉంటావు, ఎక్కడో నువ్వు తప్పులో పడిపోయి ఉంటావు. ఏమండి ఇది చూస్తుంటే మనం ఏం మాట్లాడాలండి? నిజంగా భక్తులైనటువంటి ప్రతి వారికి, భూమి మీద దేవుని కొరకు భక్తిగా బ్రతకాలనుకునే ప్రతి వారికి ఎదురయ్యే పరిస్థితి అండి ఇది, ప్రతి వారికి ఎదురయ్యే పరిస్థితి. ఇంకా ఏముంటుందో చూడండి, ఐదో అధ్యాయము మూడో వచనం, ఐదో అధ్యాయం మూడో వచనం నుంచి, మూడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను. అంటే యోబు ఉన్నాడు కదా, యోబు బాగా ఆస్తిపరుడు, దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చిన తర్వాత సడన్గా ఇవన్నీ పోయాయి. దాన్ని చూసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మూడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను. అంటే మూడు కూడా వేరు తన్నుతాడు, నీకు ఆస్తులన్నీ వచ్చేసరికి, నీకు సంపద వచ్చేసరికి, నీకు గర్భఫలాలు ఎక్కువగా ఉండేసరికి, దేవుడిచ్చినటువంటి ఆస్తిని చూసి నేను గొప్పవాడిని భక్తుడని నువ్వు అనుకుంటున్నావు. మూడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని, అతని పిల్లల సంరక్షణ దొరకక ఇందురు గుమ్మములో నలిగిపోదురు, వారిని విడిపించువాడెవడును లేడు, ఆకలి ఉన్నవారు అతని పంట తినివేయుదురు. అంటే ఇతని భావం ఏంటంటేనండి, యోబు మూర్ఖుడని, తనకు తాను భక్తుడని చెప్పుకుంటున్నాడని, యథార్థవంతుడు కాదని, ఇతని యథార్థతలో ఎక్కడో తేడా వచ్చేసిందని ఇతను ఆ బాధ ఆ మాటలండి మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా సలహా ఇస్తున్నాడు చూడండి, ఇంకా యోబుకేమని సలహా ఇస్తున్నాడో చూడండి, 17వ వచనం, అదే 5వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తిమంతుడగు దేవుని శిక్షను నీవు తృణీకరించకు. ఆయన శిక్షిస్తున్నాడు నిన్ను, నువ్వెక్కడో తప్పు చేసేసావు, నువ్వెక్కడో అబద్ధమాడేసావు, లేదా నువ్వెక్కడో యథార్థతను తప్పావు, నీ భక్తిని పోగొట్టుకున్నావు, కనుక ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు తృణీకరించకు అని సలహా కూడా ఇస్తున్నాడు. నిజంగా అండి అలాంటి పరిస్థితుల్లో యోబేం మాట్లాడాలి, యోబేం మాట్లాడాలి, మనం ఉన్నాం ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడతాం? అంటే ఒక భక్తుని మనస్సుని అర్థం చేసుకునే మనుషులు ఈ భూమి మీద ఉండరా? ఉండరండి. మనలో భక్తి ఎవరికి కనబడదా? కనబడదండి. మనలో ఉన్న యథార్థత, మనలో ఉన్న భక్తి మనుషులు ఎవరో చూస్తారు అనుకుంటే పొరపాటు అండి, ఎవ్వరు చూడరండి. అందుకే చాలా సందర్భాల్లో చాలా సబ్జెక్టులో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు దేవుని కోసం ఏం చేయదలుచుకున్నారో, ఎలా యథార్థంగా బ్రతకాలనుకున్నారో మీరు బ్రతకండి. మనుషులు ఎవరో గుర్తించాలని ఏ పని చేయకండి, ఎందుకంటే మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది ఎప్పుడూ దేవుని దృష్టికి అసహ్యమే. మనుషుల మెప్పు కోరుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించావా? దేవుని మెప్పును కోల్పోతావు నువ్వు, దేవుని మెప్పును కోల్పోతావు. మనుషుల వలన మెప్పు పొందావా? చాలా ప్రమాదం సుమండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హేరోదు, పశుగ్రాసం ఏదో వచ్చేదట మన హేరోదు దగ్గర నుంచి, దానికోసమని ఆయన ఎలా పొగుడుతున్నారు అంటే నువ్వే దేవుడివి అన్నారు, అంతే, పురుగులు పడి చచ్చిపోయాడు, పురుగులు పడి. కనుక మనుషుల పొగడతలో లేదా మనుషులు మన భక్తిని గుర్తించాలని ఎప్పుడు భావించకండి, వాళ్ళు గుర్తించరు. మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న నీతి దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఎవరో గుర్తించలేదని, ఆ గుర్తింపు పొందలేదని కూడా ఆవేశపడకండి, ఆయాసపడకండి, ప్రయోజనం లేదు. పాప యోబు ఆవేశపడుతున్నాడు, బాధలో ఉన్నాడు కదా, ఆవేశపడుతున్నాడు చూడండి. ఒకసారి 6వ అధ్యాయము యోబు బాధలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, యోబు మాటలు ఎలా ఉన్నాయో 6వ అధ్యాయము మరి 13 నుంచి చదువుదాం. 13 నుంచి, నాలో త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా, కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను. ఆ స్నేహితులు అలా మాట్లాడుతుంటే యోబు అంటున్న మాటలు చూడండి, సర్వశక్తుడకు దేవుని యందు కృంగిపోయిన వాడు ఉంటాడు,
నాలాగా కృంగిపోయిన వాడు ఉంటాడు. నేను కృంగిపోయాను, అన్ని విధాలుగా కృంగిపోయాను. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని అందు భయభక్తులు మానుకొని నన్ను స్నేహితుడు వానికి దయచూపతగును. అంటే స్నేహితులు ఏ కోణంలో మాట్లాడుతున్నారో మీకు అర్థమైపోవాలి. స్నేహితులతో అంటున్నాడు యోబు, ఒరే అన్ని విధాలుగా నష్టపోయాను, కుంగిపోయాను, బాధలో ఉన్నాను. నిజంగా ఈ బాధలో నేను సర్వశక్తుడు దేవుని అందు భయభక్తులు చూపటం, ఒకవేళ నిజంగా నేను మానేసినా మీరు ఎలా ఉండాలో తెలుసా? స్నేహితుడు వానికి దయచూప తగును. స్నేహితులైన మీరు మాత్రం నా మీద దయచూపాలి, స్నేహితులు దయచూపాలి. అంటే ఇక్కడ ఒక విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. కష్టాలలోనికి బాధలలోనికి వెళ్ళిపోయిన వారి లోకంలో వాళ్ళ దేవుని అందు భయభక్తులు మానుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నిజమైన స్నేహితుడు ఏం చేయాలో తెలుసా? వాళ్ళ మీద జాలి చూపాలి. ఈరోజు సంఘాలలో ఏం జరుగుతుంది? నిజంగా సంఘంలో ఎవరైనా కష్టాలలోనూ బాధలలోనూ ఉండి దేవుని అందు భయభక్తులు మానేశారనుకోండి, సంఘానికి రావడం మానేశారనుకోండి, ఆరాధనలకు రావడం మానేశారనుకోండి, సభలకు సెమినార్లకు అటెండ్ అవ్వడం మానేశారనుకోండి, మనం వాళ్ళ మీద జాలి చూపించాలి, దయ చూపించాలి. ఏంటి వాళ్ళ పరిస్థితులు అని మనం వెళ్ళి కనుక్కొని అతని పరిస్థితిని తెలుసుకొని అతన్ని ఓదార్చి అతన్ని నెమ్మదిగా ప్రభు మార్గంలోని తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ చాలామంది అలా చేయరండి. వీళ్ళు రావడం లేదు, వాళ్ళు రావడం లేదు, వీళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా, అలాగా కుంగిపోయిన వాడిని మరింత యోబు స్నేహితుల్లాగా. యోబు స్నేహితులు కుంగిపోయిన వాడిని ఇంకా కృంగదీస్తున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డం అంటారు చూసారా? ఆ విధంగా కుంగిపోయిన వాడిని మాటలతో మరింత కుంగదీస్తే, ఇప్పటికే కష్టాలతో కన్నీళ్లతో బాధలతో భక్తిలోంచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీ మాట వాళ్ళకు ఆదరణ కావాలి తప్ప మరింత కృంగదీయకూడదు. యోబు స్నేహితులు అదే చేస్తున్నారు, కృంగదీస్తున్నారు మాటలతో. అందుకే యోబు అంటున్నాడు, సర్వశక్తుడకు దేవుని అందు భయభక్తులు మానుకొని నన్ను స్నేహితుడు వానికి దయచూపదగును. కానీ నా స్నేహితులు ఎలా ఉన్నారు? ఎండిన వాగు వలెను, మాయమైపోవు జలప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారట? స్నేహితుడు అంటేనే తల్లి అర్థం చేసుకోలేనిది, తండ్రి అర్థం చేసుకోలేనిది, భార్య అర్థం చేసుకోలేనిది, బిడలు అర్థం చేసుకోలేనిది. స్నేహితులు అర్థం చేసుకుంటారు, స్నేహం గొప్పది, స్నేహితులు గొప్ప వాళ్ళు అంటారు లోకంలో. కానీ నిజంగా దేవుని విషయంలోకి వచ్చేసరికి, భక్తి విషయంలోకి వచ్చేసరికి, నీ స్నేహితులని చెప్పుకున్న వాళ్ళు కూడా నమ్మదగిన వాళ్ళు కాదన్నాడు. భయభక్తులు మానుకోలేదు యోబు. యోబు గురించి ఎలాంటి సాక్ష్యం దేవుడిచ్చాడు తెలుసా? మాటల్లో కూడా చిన్న తప్పు చేయలేదు. అలాంటిది ఆ యోబులో ఉన్నటువంటి భక్తి స్నేహితులు గుర్తించటం లేదు. వాళ్ళు ఏమంటున్నారు? ఎలా ఉన్నారట వాళ్ళు? నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి, నమ్మకూడని వారైరి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? 22వ అధ్యాయం అదే 6వ అధ్యాయంలో యోబు అంటున్న మాటలు. ప్రియులరా, భక్తులుగా మనం జీవితం ప్రారంభించినప్పుడు మనకు ఎదురయ్యేవి ఇవన్నీ కూడా. 22, ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగితినా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి, మాకు ఇది కావాలని నోరు తెరిచి అడగకపోయినా మనల్ని నిందించేవాళ్ళు, మనల్ని అనుమానంగా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి లోకంలో. యోబు అంటున్నాడు, ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగితేనా, మీ ఆస్తిలోనే నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితేనా? నా ఆస్తి అంతా పోయింది, నాకున్న సంపద అంతా దేవుడు తీసేశాడు, ఇప్పుడు మీరు నాకు కాస్త సహాయం చేయండి అని లేని కాలంలో కూడా యోబు వాళ్ళని అడగటం లేదు స్నేహితుల్ని. నిజంగా చెప్తున్నానండి, మీ కష్టకాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళకండి, ఎవరి దగ్గర చేయదలచకండి. నిజంగా దేవుని అందు భయభక్తులు కలిగి భక్తులుగా ఉండాలనుకున్న ప్రతి వారు, మీ కష్టాన్ని గుర్తించేది దేవుడు, మీకు సహాయం దేవుని పిల్లల ద్వారా అందుతుంది, సంఘం ద్వారా అందుతుంది. దేవుణ్ణి అడగండి, ఆయన ఎలాగ సెట్ చేయాలలా సెట్ చేస్తాడు, ఎలాగ సెట్ చేయాలలా సెట్ చేస్తాడు. కానీ ఎవరిదో స్నేహితుల దగ్గర చేతులు చాచకండి. యోబు అంటున్నాడు, ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగితేనా, మీ ఆస్తిలోంచి నా కొరకు ఏమైనా బహుమానం తెమ్మని అడిగితేనా, భగవాని చేతిలోని నన్ను విడిపింపమని అడిగితేనా? ఇలా మాటలాడుతూ చివరికి వచ్చేసరికి 24లో అంటున్నాడు, నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనయ్యి ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి, ఏ విషయంలో నేను తప్పిపోయాను. ఇలాగ నన్ను నిందించడం కంటే, ఇలాగ నన్ను మాటలతో బాధ పెట్టడం కంటే, కుంగిపోయిన నన్ను మరీ 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 కొంగదీయడం కంటే, నేను ఏ విషయంలో దేవుని అందు తప్పు చేశానో, దేవుని విషయంలో ఎక్కడ తప్పు చేశానో నాకు ఉపదేశించేయండి, నాకు తెలియచేయండి,
ఏ విషయం అందు నేను తప్పు చేసి తినో అది నాకు తెలియజేయండి. ఎంత మంచి మాట అండి, ఏ విషయంలో తప్పు చేశాను నాకు తెలియజేయండి. ఇలా మాట్లాడుతుంటే నిజంగా బాగు చేయాలనుకునేవాడు, నిజంగా వాళ్ళు మారాలనుకునేవాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారండి. కొన్ని కొన్ని సందర్భాలలో నేనే చాలామందితో అంటుంటానండి, మీరు ఏదైనా విషయం ఉంటే ఎవరినైనా, నేను డాడీతో కూడా అలాగే మాట్లాడాను, అదే ఇదే మాట్లాడాను, ప్రసన్నతో అదే మాట్లాడాను, ఎవరైనా ఏ విషయంలోనైనా నా మీద ఏదైనా నింద వేస్తే, కంప్లైంట్ ఇస్తే నన్ను నేరుగా అడగండి, దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధం. నాలో పొరపాటు ఉందా, పిలిచి ఇదిగో ఇది నీ పొరపాటు అని చెప్పండి. నేను ఎవరితోనైనా ఇదే చెప్తున్నాను, ఎవరితోనైనా, డాడీ అయినా, ప్రసన్న అన్నైనా, జాన్సన్ అన్నైనా, డిప్యూటీ డైరెక్టర్లు అయినా, అలాగే మీరైనా, నా విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా, ఒకరి విషయంలో మీకు ఒక తప్పు కనిపించిందా, నేరుగా అతన్ని పిలవండి, అతనికి చెప్పండి ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. మర్చుకుంటాడు, నేనైనా మర్చుకుంటాను, నా పొరపాటు ఉంటే నేనైనా మర్చుకుంటాను. కానీ వారిని కొంగదీయకండి, వాళ్ళను కృంగదీయాలనే ప్రయత్నం చేయకండి, వాళ్ళను కృంగదీసేలా మాట్లాడకండి. మీరైనా మీ సంఘంలో విశ్వాసులు కావచ్చు, మీ సంఘంలో ప్రిన్సిపల్ కావచ్చు, మీ సంఘంలో లెక్చరర్ కావచ్చు, మీ సంఘంలో పెద్ద కావచ్చు, ఎవరైనా ఒకరి తప్పు మీకు కనిపిస్తే నేరుగా పిలవండి, ఉపదేశం చేయండి. అంతేగాని వాళ్ళు కుంగిపోయేలా చేయకండి, అది మంచి పద్ధతి కాదు. ఓకే, రైట్. ఏమంటున్నాడు చూడండి, తర్వాత మాటలలో బెల్దదు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత బెల్దదు మాట్లాడుతున్నాడు చూడండి, 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, ఇంకో స్నేహితుడు మాట్లాడుతున్నాడు బెల్దదు. అప్పుడు షూహీయుడకు బెల్దదు ఎట్లనను, ఏమంటున్నాడు, ఎంతకాలం నీ వీటి మాటలు మాట్లాడేదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయను, నీ మాటలు ఎలా ఉన్నాయి, సుడిగాలి వంటివైపోయాయి అని 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రిల్లు మొలుచునా. ఈ మాటలు ఎందుకండి, ఈ మాటలు ఎందుకు, నీకు జరిగినటువంటి ఈ నష్టం ఉందే నువ్వే తప్పు చేయకుండానే జరిగిందా వాళ్ళు అనడం, నీకు జరిగిన నష్టం ఉందే, నీకు వచ్చిన కష్టం ఉందే, నీకు వచ్చిన ఈ బాధలు ఉన్నాయే, ఎందుకు వచ్చాయి, ఎందుకు వచ్చాయంటే బురద లేకుండా జమ్ము పెరుగునా, బురద ఉంటేనే జమ్ము పెరుగుతుంది. మనం అంటాం చూసావా, నిప్పు లేనిదే పొగరాదు అని. అలాగా యోబుదేదో నేరం ఉంటుంది, ఏదో తప్పు ఉంటుంది, ఏదో తప్పులు చేశాడు అందుకే ఇలా జరుగుతుంది అనేదే వాళ్ళ కోణం. కష్టాల్లోకి వెళ్ళిన ప్రతివాడు తప్పులు చేస్తేనే కష్టాల్లోకి వెళ్ళడు, ముఖ్యంగా దేవుని కోసం బ్రతికే యథార్థవంతుల గురించి ఆలోచించండి. కష్టాల్లోకి వెళ్ళిన ప్రతివాడు నేరం చేసి కష్టాల్లోనికి వెళ్ళడు, పరీక్షలు కూడా ఉంటాయి. దేవుడు విధించే పరీక్ష పరలోకంలో జరిగింది, ఎవరికి తెలుసా, స్నేహితుల్లో ఎవరికైనా తెలుసా, దేవుని సన్నిధిని దేవదూతలో నిలిచిన దినం ఒకటి తటస్థించినప్పుడు అపవాది అనేవాడు వాళ్లతో కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు యోబు యొక్క యథార్థతను భక్తిని గూర్చి దేవుడు వాని యందు వాని ముందు ప్రస్తావించినప్పుడు ఆ యథార్థతకు ఆ భక్తికి పరీక్ష పెట్టమని సాతాను అడిగినప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చిన సంగతి, దాని పర్యవసానమే ఇన్ని కష్టాల పాలు భక్తుడైన సంగతి లోకంలో భూమి మీద ఉన్న ఎవరికి తెలుసండి, ఎవరికి తెలుసు. నేను చెప్తున్నాను గుండె మీద చేసుకొని చెబు, యథార్థంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా కష్టాల్లోనికి, బాధల్లోనికి, అవమానాల్లోకి, నిందల్లోనికి వెళ్ళారా, గుండె మీద చేసుకుని హాయిగా ఉండండి. మీ నిమిత్తము పరలోకంలో సభలో, మహోన్నతుని సభలో మీ గురించిన ప్రస్తావన వచ్చింది. మీ స్నేహితులకు అర్థం కాదు ఇది, మీ తోటి వారికి అర్థం కాదు ఇది. వాళ్ళు మన నేరాలు తప్పులు చేసామనే అనుకుంటుంటారు, అనుకునేవ్వండి, వాళ్ళ బుద్ధిహీనతది. ఏమంటున్నాడు చూడండి, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది కానీ ఇతర మొక్కల కంటే త్వరగా వాడిపోవును. చూసారా, ఒకనాడు యోబుకు అన్నీ ఉన్నాయి కదా, పచ్చగా ఉన్నాడట, పోలిక చూడండి, కోయబడక ముందు అది బహుపచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోయింది. అంటే అర్థమేంటి, ఈ జమ్ము లాంటి వాడు, ఈ ఏమండి, ఈ రెల్లు లాంటి వాడు యోబు అని పోల్చుతున్నాడు, యోబుని రెల్లుతో పోలుస్తున్నాడు, జమ్ముతో పోలుస్తున్నాడు. అది ముందు పచ్చగానే ఉంటుంది, తొందరగా వాడిపోద్ది, భక్తిహీనులు కూడా ఇలాంటి వాళ్లే కదా అంటున్నాడు చూడండి. తర్వాత మాట, దేవుని మరచువారి గతి అట్టే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటండి, యోబు భక్తిహీనుడని, దేవుణ్ణి మరిచిన వాడని, అందుకే ముందు పచ్చగా ఉన్నాడని, తర్వాత ఎండిపోయాడని ఉదాహరణలు పోల్చి మరీ చెప్తున్నారండి. ఈ మాటలు యోబుకి ఎలా ఉంటాయండి, ఒక్కొక్క మాట గుణపం గుండెల్లో వేసి కదిలించేసినట్టు ఉండదండి. యథార్థంగా బ్రతుకుతున్న వాడికి ఈ మాటలు తోడయ్యాయి. చూసారా,
ఈ మాటలు అంటే యోబుకు పరీక్ష బిడ్డలు చచ్చిపోవడమో ఇళ్ళన్నీ కూలిపోవడమో ఆస్తి పోవడమో ఆరోగ్యం పోవడమే కాదు అక్కడ నుంచి అసలు పరీక్ష ఎదుటివాడి మాటలు సొంత వాళ్ల మాటలు స్నేహితులు అనబడిన వాళ్ల మాటలు దీని వెనక కూడా సాతాను కుట్ర ఉంటుంది సాతాను ప్లాన్ ఉంటుంది కనుక ఎన్ని మాటలైనా నిలదొక్కునే ధైర్యం యోబు గారి జీవితాన్ని చూస్తే మనకు వస్తుందండి ఏమంటున్నారు దేవుని మరచు వారందరి గతి అటిదేనట ఈలోగా జోఫరు మరో స్నేహితుడు మాట్లాడుతున్నాడు చూడండి జోఫర్ అనేటువంటి ఆయన మాట్లాడుతున్నాడు 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం అయితే అడగాడిద పిల్లనరుడై పుట్టిననాటికి బుద్ధిహీనుడు వివేకి కాడు ఎవరిని మాట యోబుని ఎబుతూ అంటున్నారు అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు అడవిగాడిద పిల్ల నరుడై పుడుతున్న జరిగే పని కాదండి ఏ ఏ జంతువు నరుడుగానో లేదంటే నరుడు జంతువులుగానో పుట్టరండి అదంతా అబద్ధం ఏ జంతువు నుంచి ఆ జంతువు పుడుతుంది దానికి ఒకటే జన్మ మనిషికైనా జంతువుకైనా ఒకటే జన్మ ఈ జన్మలో నన్ను మనిషిగా పుట్టండి వచ్చే జన్మలో అడవిగాడిదిగా పుడతాడండి అనేటువంటి మాటలు నమ్మకండి అవి అబద్ధాలు బైబిల్ ప్రకారము ఒకటే జన్మ మరి అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడంటే నరుడిగా ఒక గాడిద పిల్ల పుట్టటమో జరగదు బుద్ధిహీనుడు వివేకి కాడు అని ఈ జోఫర్ అనేటువంటి ఆయన అంటున్నాడు జోఫర్ అనేటువంటి ఆయన అంటున్నాడు ఎందుకంటున్నాడు యోబుని గూర్చి మాట్లాడుతున్నాడు యోబును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు నీవు నీ మనసును తిన్నగా నిలిపినయడల 13వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు నీవు నీ మనసును తిన్నగా నిలిపినయడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములోని దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇస్తున్న సలహాలు చేస్తున్న బోధ అంతా ఎలా ఉందంటే యోబు పాపంలో ఉన్నాడని కన్ఫర్మ్ చేసేస్తున్నారు యోబు యథార్థతను విడిచిపెట్టాడని కన్ఫర్మ్ చేసేస్తున్నారు అంటే ఎవరైనా ఏదైనా ఒక ఆరోపణ చేయగానే సహజంగా ఎవరి మీద ఆరోపణ చేయగానే చాలామంది అండి ఒక రుజువు అడగాలండి ముఖ్యంగా వాక్యమో వాక్యోపదేశం చేసే పెద్దలు ఉన్నారే వాళ్ళ మీద దోషారోపణ అంగీకరించాలంటే తిమోతితో పౌలు చెప్తాడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడాలి సాక్ష్యం ఉంటే తప్ప పెద్ద మీద దోషారోపణ అంగీకరించకంటాడు కానీ చాలామంది అండి ఎవరో వస్తారు సేవకుడు అంటే పడదు ఏదో మాట్లాడతారు అవి వినేయకూడదు ఆధారాలు రుజువులు నిజంగా నీకు లభించాయా అయితే సేవకుడిని కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి ఇదిగో పలానా టీం నీ మీద యాంటీగా వచ్చారు పలానా ఇన్ని ఆధారాలు మాకు ఉన్నాయి ఏంటి చెప్పు అని ఆధారాలతో నిలబెట్టి మాట్లాడితే చాలా బాగుంటుంది కానీ యోబు స్నేహితులు ఎలాగైతే వాళ్ళకు తోచిన దాన్ని కన్ఫర్మ్ చేసుకొని పాపము చేశాడు గనక యథార్థత విడిచిపెట్టాడు గనక దేవుడు మరిచాడు గనక ఇదిగో ఇలాగ త్వరగా వాడిపోయాడు ఎండిపోయాడు ఇలాగ నాశనం అయిపోయాడు కృంగిపోయాడు అని వాళ్లకు వాళ్లే నిర్ణయించుకొని యోబుకు సలహాలు ఇస్తున్నారు అప్పుడు మరి ఆ బాధ ఎలా ఉంటుందంటే మాట్లాడతాడండి ఆ బాధలో వీళ్ళు కుంగిపోయిన వాడిని మాటలతో ఇంకా కత్తిపోటులాగా పొడుస్తూ ఉంటే మాట్లాడతాడు ఎవరైనా సరే మనిషి బలహీనుడు ఆ బలహీనతలో రెచ్చగొడుతుంటే మాటలు వస్తాయి కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని రెచ్చగొట్టే మాటలు అంటారు సహనం కోల్పోయేదైనా ఒక మాట జరమా మళ్ళీ ఆ మాటను పట్టుకొని అదొక పెద్ద తప్పులాగా చూపిస్తారు యోబును కూడా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు యోబు ఏం మాట్లాడుతున్నాడు చూడండి 12వ అధ్యాయం మొదటి వచనం అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను నిజముగా లోకములో మీరే జనులు ఇంకేం మాట్లాడాలండి దండం పెట్టేశాడు ఇంకా నేను వాదించనురా బాబు మీతో మీరే గొప్పోళ్ళరా బాబు మీరేరా లోకంలో ఉన్నారు ఇంకెవ్వరు లేరురా మీ మాటలే వేదం మీ మాటలే రైట్ ఇక ఎవడు చెప్పినా వినరు మీరు ఎవరి మాట ఎక్కదు మీకు మన పరిస్థితి ఏనా లోకంలో భక్తుల పరిస్థితి ఇదే లోకంలో మన మాట ఎవరు వినరు వాళ్లే జనులు వాళ్లే మనుషులు వాళ్లే భక్తులు వాళ్లే జ్ఞానులు అంతా వాళ్లే యోబదే అంటున్నాడు లోకంలో నిజంగా మీరే జనులు మీతోనే జ్ఞానం గతించిపోవును అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరగని వాడు
ఎవడంటే ఎంత అతన్ని బాధించారో మీరు ఆలోచించండి, ఎంత బాధించారు. ఐ దుర్దశ నొందిన వాణిని, నా స్నేహితునికి, నాలుగో వచనం, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. అంటే స్నేహితులు ఏం చేస్తున్నారు? అపహాస్యం, యోబుని అపహాస్యం చేస్తున్నారు. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. యోబులో ఉన్న భక్తి, యోబులో ఉన్న నీతి, యథార్థత యోబుకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ స్నేహితుల ముందు, లోకం ముందు, భార్య ముందు ఏమైపోయాడట? అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుకొనుచున్నది. దుర్దశ నొందిన వాణ్ణి తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురట. ఇప్పుడు యోబు గారికి కష్టం వచ్చింది, వాళ్ళ స్నేహితులు క్షేమంగా ఉన్నారు. భక్తుడు బాధలో, దుర్దశలో ఉన్నప్పుడు ఈ బాధలు లేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు తిరస్కరిస్తూ ఉంటారట. ఏమండి అలా క్షేమము గలవారట, తిరస్కరించడమే యుక్తం అనుకుంటారట. అంటే మనకు ఎలాంటి తిరస్కారము, భక్తిగా ఉన్న ఈ భూమి మీద భక్తిగా ఉన్న సేవకులకు, నీతిమంతులైన వారికి, దేవుని సేవను జరిగించేవారు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళతారని యోబు ముందుగా వ్రాస్తున్నాడో యోబును బట్టి అర్థం చేసుకోవచ్చు. మన జీవితాలు ఎలా ఉంటాయో యోబును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక 15వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 4వ వచనం నుంచి చదువుదాం. ఎలీఫజ్ అనేటువంటి తేమానీయుడైన ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు. ఎవరు? యోబట. దేవుని చేత భక్తి కలిగిన వాడని సాక్ష్యం పొందిన యోబు గురించి ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు. అసలు నువ్వేం సేవకుడివి? కొంతమంది మాట్లాడుతున్నారులేండి, దేవుని పని ఉండదు, దేవుని పనిలో ఉండరు, ఒక మీటింగ్ ఉండదు, ఒక ఆరాధన ఉండదు. కానీ సేవకుల దగ్గరికి వచ్చి నువ్వేం సేవకుడివి, నువ్వేం సేవకుడివి, నువ్వేం సేవకుడివి మాట్లాడుతూ ఉంటారంతే. జయశాలి గారు ఎన్ని చూశారండి ఆయన జీవితంలో. నిజంగా అండి, జయశాలి గారు అందరికీ అర్థం కాదండి. ఎందుకంటే వేదిక ఎక్కినప్పుడు ఆయన గర్జించే విధానం, ఆయన పౌరుషం, ఆయన రోషం, ఆయన మాటలు, భయపడిపోతారు అందరూ. కానీ లోపల ఆయన అంతరంగాన్ని చూస్తే ఆ ప్రేమ, ఆ క్షమించే గుణం, ఎవరినైనా చేరదీసే మంచితనం, అందరినీ నమ్ముతున్న ప్రేమ, ప్రేమ అన్నింటినీ నమ్మునన్నాడు. జయశాలి గారు కూడా ప్రేమ కలిగిన వాళ్ళు కనుక ఎలాంటి వారినైనా ముందు నమ్ముతారండి, ఎవరినైనా నమ్ముతారు. కానీ ఆ తర్వాత ఎవరేంటనేది ఆయనకున్న జ్ఞానంతో తేల్చేస్తారు, పటాపంచలు తేల్చేస్తారు, ఎవరెందుకు వచ్చి మాట్లాడుతున్నారో మాటలను బట్టి. కనుక జయశాలి గారిలో ప్రేమ ఉంటుంది, జయశాలి గారిలో ఆప్యాయత ఉంటుంది, జయశాలి గారిలో క్షమించే గుణం ఉంది, జయశాలి గారిలో చేరదీసే గుణం ఉంది. ఇవి అందరికీ తెలియదండి, పై పైనే చూస్తారు. ఆయన ఎప్పుడు అరుస్తాడండి, కోప్పడతాడండి, గర్జిస్తాడండి, ఆయన దగ్గరికి వెళ్ళాలండి భయమండి ఎలా అనుకుంటారు. ప్రియులారా, భక్తుల అంతరంగం కూడా దేవుడికి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదండి. ఏమంటున్నాడో చూడండి, నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు, భక్తి అనే దానికి అర్థం లేకుండా చేసేసావు, వ్యర్థం చేస్తున్నావు అని యోబుని అంటున్నారు. నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరుచుతున్నావు, నీ మాటల వలన నీ పాపం తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుతున్నావు. యోబుని, నీ పాపం నీ మాటల్లో కనపడుతుంది, వంచకుల మాటలు మాట్లాడుతున్నావు, నేను కాదు నీ మాటలే దోషం స్థాపించున్నవి, నీ పెదవులే మీ మీద సాక్ష్యం పలుకుతున్నవి. మొదట పుట్టిన పురుషుడు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరగనిది నీవేమి ఎరుగుదువు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని మాటలండి. ఇవన్నీ చదువుతుంటే నిజంగా మన జీవితంలో మనం కూడా చాలామంది చేత పడ్డ మాటలేనండి ఇవన్నీ కూడా. ఇవన్నీ చాలామంది వలన మనం అనుభవించిన మాటలు ఇవన్నీ. ఇక యోబు మాట్లాడుతున్న మాటలలో 16వ అధ్యాయం 1 నుంచి చూడండి, 1 నుంచి వీళ్ళ మాటలు తట్టుకోలేక ఏమంటున్నాడో చూడండి. మొదటి వచనం నుంచి, అందుకు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ మగలుగుడి చేత మాకు ప్రత్యుత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలే మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూచి తలాడించవచ్చును. ఆయన బాధను గమనించారా? ఇట్టి మాటలు అనేకం నేను విన్నాను, మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకు కర్తలు,
మీరెవరో ఆదరించడానికి రాలేదు, మరి ఎందుకు వచ్చారు? 7 జనాలు ఉన్నారు. యోబును చూసి దూరంగా చూసి ఏడ్చారట. ఆ ఏడుపు కూడా యోబు కోసం కాదేమో అనుకుంటున్నాను. చాలామంది చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ఏడుస్తారండి. చచ్చిపోయిన వాడి కోసం కాదండి, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏడుస్తారేమో నా డౌట్. చచ్చిపోయాడు అనగానే ఏమంటే భార్యకు ఏడుపు వచ్చేస్తుంది, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఒక రోజు. ఆ తర్వాత నిజంగా ప్రేమించేటువంటి భార్యలు ఉంటారు, కాదంటలేదు. కానీ కొంతమంది జనం కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారండి. జనం కోసం బాగా ఏడ్చారా లేదా అని చూసే జనం ఒక పక్క ఉంటారు, వాళ్ళు చూస్తున్నారు కనుక బాగా ఏడవాలనుకునే వాళ్ళు ఉంటారు. యోబును చూసి ఎందుకు ఏడ్చారు వీళ్ళు? యోబును చూసి ఎందుకు ఏడ్చారు? ఎందుకు 7 దినాలు ఉన్నారు? ఆయన ఆదరించడానికి రాలేదట, మాటలతో బాధించడానికి. ఇప్పుడు మీరు ఆలోచించండి, కష్టంలో ఉన్నవాడిని మీ మాటలు ఆదరిస్తున్నాయా, బాధ పెడుతున్నాయా? మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. నా స్థితిలో మీరుంటే నేను కూడా మీలాగే మాట్లాడతాను. అప్పుడు మాట్లాడతాను, నేను మాట్లాడతాను అంటున్నాడు. నాకు ఛాన్స్ వస్తుంది, నాకు అవకాశం వస్తుంది, నేను మాట్లాడతాను అంటున్నాడండి. 19వ అధ్యాయానికి వెళదాం, 14 నుంచి చదువుదాం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, భక్తునిగా దేవుని అందు భయభక్తులు కలిగి యథార్థవంతునిగా సేవ జరిగిస్తున్నావా? అయితే నీ బంధువులు కూడా నీ దగ్గర రావడానికి ఇష్టపడరు. జయశైల్ గారు అనేక సార్లు చెప్పారండి, నా వాళ్ళందరినీ నేను వదులుకున్నానని. ఎందుకు వదులుకున్నారు? దేవుని కోసం యథార్థంగా బ్రతికితే బంధువులు మనతో కలిసి రారు. వాళ్ళు మనతో ఉండాలంటే వాళ్ళలా మనం ఉండాలి. మనం ఎక్కడ ఉంటాం? వాళ్ళలా మనం ఉండగలిగితేనే వాళ్ళు మనతో ఉంటారు. మా బంధువుల్లో కూడా చాలామంది నాతో ఉండరండి, రారు. అలాగే యథార్థంగా బ్రతికే మీలో చాలామంది సేవకులకు మీ బంధువులు మీతో రారు, మీ దగ్గరికి రారు. కష్టాల్లో ఉన్నారారు. యోబు కష్టాల్లో ఉన్నాడు, బంధువులు వచ్చారనుకుంటున్నారా? కరోనా వస్తే ఇప్పుడు రావట్లేదు బంధువులు, కానీ ఆ రోజు యోబు కాలంలో కరోనా కాదు అది, అయినా రావట్లేదు. నా బంధువులు నా ఎద్దుకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నేనేంటో, నా భక్తి ఏంటో అదంతా మర్చిపోయి మాట్లాడుతున్నారు. వచ్చారు ప్రాణ స్నేహితులు వచ్చారు, కానీ నేనేంటన్న సంగతి మర్చిపోయి నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ఇంట దాస దాసీజన్లు నన్ను అన్యునిగా ఎంచుతున్నారు. దేవుని కొరకు కష్టాలలోనికి వెళ్ళిన భక్తుని బాధిది, దాస దాసీజనులట అన్యునిగా ఎంచెదరట. యజమాని వస్తుంటే దాసుడు దాసి లేచి నిలబడి నడుం కట్టుకుని చేతులు కట్టుకొని, కానీ యోబును చూడగానేనట ఎవడో తెలియనివాడిని చూసినట్టుగా చూసి తప్పించుకొని వెళ్తారట. నమస్కారం లేదు, లేచి నిలబడడం లేదు. ఎవడో తెలియని వాడిని చూసినట్టు ఒక చూపు, ఒక లుక్ పక్కకేసి చూసి వెళ్ళిపోతున్నారట. యోబు పరిస్థితి ఇలా అయిపోయింది. నా ఇంట దాసదాసీజన్లు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఎవడో తెలియని వాడిని చూసినట్టు చూస్తున్నారు. నేను నా పనివాణిని పిలవగా వాడేమీ పలకకున్నాడు. ఒకప్పుడు అలా బెల్ కొడితే పరిగెత్తుకుంటూ రావాలి, ఎవరక్కడంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. నేను కదలలేని స్థితిలో ఉన్నాను కదా, నేను పిలుస్తున్నవాడు రావటం లేదు. నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమో పలకకున్నాడు. నేను వాడిని బ్రతిమలాడవలసి వచ్చాను, బ్రతిమలాడవలసి వచ్చింది, పనివాణ్ణి బ్రతిమలాడవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నేను ఇంకా ఊపిరితో ఉండటం చూసి అసహించుకుంటుంది నా భార్య. నేను నా ఊపిరితో నేను ఉంటే నా భార్య అసహించుకుంటుంది, ఇంకా చావలేదని అడుగుతుంది. నేను కానీ నా కుమారులకు నా వాసన అసహ్యం. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దోషణములు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుని తిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు అని 21లో అంటున్నాడు. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. ఎంత ఎందుకు జరిగిందండి? దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపొడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపొడుడి. నా శరీర మాంసం పోవుట చాలు నన్ను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? మీరెందుకు నన్ను తరుముతున్నారు? నా మీద జాలిపడండి, నా మీద జాలిపడండి. నిజంగండి, ఇంత బాధ వేదన యోబులో ఉంది అంటే దేవుడు రాయించాడండి. ఎందుకో తెలుసా? దేవుని కోసం ఎలాంటి పరిస్థితుల్లోకైనా వెళ్ళడానికి మనము మానసికంగా సిద్ధపడాలి, మన మనస్సును స్థిరపరుచుకోవాలి. మన యథార్థతను మన భక్తిని లోకం గుర్తించదండి, మన యథార్థత మన భక్తి లోకం పట్టించుకోదండి. మాటలతో 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 పొడిచి 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 చంపుతుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము చూడండి, ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు యోబు గురించి. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 5వ వచనం నుంచి, నీ చెడుతనము గొప్పది కాదా? చూసారా, వాళ్ళు కంక్లూషన్ తెగించేశారు.
ఏమైనా మాట్లాడేద్దాం, పోతున్నాడు కదా ఏదో ఒకటి మాట్లాడేద్దాం. ఒక సహోదరుడు ఉండేవాడండి, పాపం కిడ్నీల ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. ఒకసారి నాకు ఫోన్ చేశాడు, మంగళగిరి చినకాక అని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నాడు. నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య దయచేసి మీరు రావాలి, మా వాళ్ళు ఎవరెవరినో పాస్టర్లను తీసుకొచ్చేశారు. నేను వేదనతో బాధపడుతూ ఉంటే నాకు ఒంట్లో పరిస్థితే బాగాలేదు, వీళ్ళు వచ్చి నువ్వెక్కడో తప్పు చేసావు, నువ్వెక్కడో వ్యభిచారం చేసి ఉంటావు, ఏం చేసావు గుర్తు తెచ్చుకో, ఏం చేసావు చెప్పు, నువ్వెక్కడ దుర్మార్గం చేసావు, ఎవరినైనా కొట్టావా, ఎవరినైనా దూషించావా, ఎక్కడైనా వ్యభిచారం చేసావా, ఏ పాపం చేసావు గుర్తు తెచ్చుకో, ఇలా మాటలతో వేధించేసేవాళ్ళట. అన్నయ్య నేను చచ్చిపోతాను వీళ్ళ మాటలకి, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, భక్తితో బ్రతుకుతున్నాను, వీళ్ళు వచ్చి నన్ను ఇలా వేధిస్తున్నారు, మీరు రావాలని నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళానండి. కష్టాల్లో ఉన్నవాడికి ఒక మంచి ఆదరణ మాట కావాలి, కానీ చాలామంది సేవకులు చేసే పని అదేనండి. నువ్వెక్కడ తప్పు చేసావు ఒప్పుకో, నువ్వెక్కడ దుర్మార్గం చేసావు ఒప్పుకో, నువ్వేం వ్యభిచారం చేసావు ఒప్పుకో. ఎందుకు, వీళ్ళు కూడా యోగు స్నేహితులు వంటి వాళ్ళు, ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయి వేదనతో నలిగిపోతూ కుంగిపోయిన ఒక మనిషితో మాట్లాడాల్సిన మనిషి మాట్లాడండి. ఏమంటున్నారు, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా, ఏమి ఊయ్యక ఏ సహోదరు లేదో నీవు తాకట్టు పుచ్చుకుంటే. చూశారండి వీళ్ళు యోబు మీద ఎలాంటి నేరాలు మోపడానికి సిద్ధపడ్డారు, యథార్థవంతుడని దేవుడు ముందే సర్టిఫికెట్ రాయించేశాడు. కానీ వీళ్ళు యోబుకు వచ్చిన పరిస్థితిని చూసి ఎన్నెన్ని నేరాలు యోబు మీద మోపుతున్నారో చూడండి. అలా మోపుతారా? మోపుతారండి. మీరేం కంగారు పడకండి, యోబు లాంటి యథార్థవంతుని మీద ఎలాంటి నేరాలు మోపుతున్నారంటే, ఏమి ఉయ్యకనే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటేవి, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటేవి. డబ్బులు ఏమి ఇవ్వట్లేదంటే వాళ్ళ వస్తువులన్నీ తీసుకుంటున్నట్ట, బట్టలు తీసుకుంటున్నాడట. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్లు ఇవ్వవైతివి, ఆకలిగా ఉన్న వానికి అన్నం పెట్టకపోతివి. బహుబలం గల మనుషునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును. అంటే నీకెంత భూమి వచ్చిందంటే నువ్వు బాగా సంపాదించుకున్నావు, నీ బాహుబలం చూపించావు, దోచుకున్నావు, బలవంతంగా ఆక్రమించుకున్నావు. ఆ కోణంలో మాట్లాడుతున్నారండి చూడండి. గనుడని ఎంచబడినవాడు దానిలో నివసించి విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగ్గొట్టితివి, కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్న, నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా. ఇలా మాట్లాడుతుంటే ఏమైపోవాలండి యోబు? యోబు అన్యాయంగా భూమిని సంపాదించుకున్నాడా? యోబు అన్యాయంగా వస్త్రహీనులు బట్టలు తీసేసుకున్నాడా? నీళ్ళు ఇవ్వలేదు, ఆకలిగా ఉన్నానికి అన్నం పెట్టలేదా? అప్పటికి ఎలాంటి వాడో తెలుసా అంటే, యోబు ఎలాంటి వాడో తెలుసా? నోటి మాట చేత కూడా పాపం చేయని యోబు తన పిల్లలు ఎక్కడ పొరపాటు చేస్తారేమో అని వాళ్ళ నిమిత్తము ప్రతి దినము లేదా ప్రతి వారము దేవునికి బలి అర్పించినట్లుగా మనం చూస్తామండి. వారి నిమిత్తము కూడా బలి అర్పిస్తూ తను ఎక్కడా తప్పు చేయకూడదు, ఒకవేళ నా పిల్లలు ఏమైనా పొరపాటుగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారా తెలియదు, కనుక వారి నిమిత్తం కూడా నేను బలి అర్పించి క్షమాపణ అడగాలి. అంత భక్తిగా మరి యోబు ఉంటుంటే ఎన్ని నిందలు యోబు మీద వేస్తున్నారో మీరు ఆలోచించండి. చివరికి యోబు మాట్లాడుతున్న మాట 29వ అధ్యాయం చూస్తే 2వ వచనం నుంచి చదువుదాం. యో పూర్వకాలమునన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లు ఉన్న ఎడల నేను ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలలకు తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజం వల్ల నేను చీకట్లో తిరుగులాడుచుంటిని, నా పరపక్క దినంలో ఉండినట్లు నేను ఉండిన ఎడల నాకు మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను అని క్రిందకు వచ్చేసరికి అంటున్నాడు 6వ వచనం. నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను, పట్టణ గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము స్థిరపరుచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూసి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలవబడి అధికారులు మాట్లాడటం మాని నోటి మీద చేయి వేసుకొని ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. ఎలాగున్నాడో ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? 15వ వచనం. గ్రుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్ము లాగివేసి తిని, అప్పుడు నేను ఇట్లనుకుంటుని, నా గూటి వద్దనే నేను చచ్చేదను, హంసవలే నేను దీర్ఘాయువాలు గలవాడనగుదును, నా వేళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును,
నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును, మనుషులు నా చెవి యొక్క నా మాటలు నా కొరకు కాచుకొని ఉండిరి, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి, నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను, వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకునిరి, కడవరి వాన కొరకై వారు వెడల్పుగా నోరు తెరుచుకునిరి, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎలాంటి పరిస్థితులలో యోబు ఉండేవాడో, ఆయన ఎంత యథార్థత భక్తిని కొనసాగించాడో ఆ మాటల్లో చెబుతూ ఉన్నాడు. నిజమేనండి, నిజంగా జరిగించాడు, నిజంగా జరిగించాడు. ఆయనకున్న గౌరవం, ఆయనకున్నటువంటి స్టేటస్, యవ్వనులు ఆయనకు భయపడడం, పెద్దలైన వాళ్ళు ఆయన వస్తే లేచి నిలబడడం, ఇలాంటి గౌరవప్రదమైన స్థానం దక్కిన తర్వాత అందరూ ఎలాగ నిందిస్తున్నారు చూడండి. నిజమండి, సేవకులుగా మనకు ఒక మంచి స్థానం కల్పించిన తర్వాత, ఒక మంచి స్థానంలోనికి మనం ఎదిగిన తర్వాత, మనం మంచిగా బ్రతుకుతున్న తర్వాత మనల్ని అవమానపరిచే పరిస్థితులు మనలోనికి వచ్చేస్తాయి, మన జీవితంలోకి వచ్చేస్తాయి. యోబు కూడా అలాగే అయిపోయాడు. అందరు నిందిస్తున్నారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు దుర్మార్గుడివి. కానీ ఆ యోబు ఆ మాటలకు భయపడిపోయి, ఆ మాటలకు విసిగిపోయి, ఆ మాటలకు వేదన పాలైపోయి పాపం చేయడానికి వెళ్ళిపోలేదండి. ఎంత యథార్థంగా బ్రతికినా నన్ను గుర్తించటం లేదనే బాధలో తప్పు చేసేయలేదండి. పైగా అతనేం మాట్లాడుతున్నాడు తెలుసా అండి, 31వ అధ్యాయము 1 నుంచి చూస్తాను చూడండి. ఎంత జాగ్రత్తగా నేనున్నాను, ఎందుకు నన్ను ఇలా అంటున్నారు, నేను తప్పు చేశానని పాపం చేశాను నన్ను ఎందుకు అంటున్నారు, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో చూడండి అని 1వ వచనం నుంచి 31వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నాను. కన్నులతో నిబంధన ఏమని, కన్యను నేను అలాగూ నేను ఎలాగూ చూచుదును, కన్నులతో నిబంధన, అలాగూ చేసిన పరమనందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. చూడండి అతనికున్న యథార్థత చూడండి, కన్యను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఎంత మంచి మనసు, ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యమే ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపం చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా, అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థవర్తుడనై ఉన్నానని దేవుడు తెలుసుకునున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను త్రూచునుగాక. నేనేమైనా తప్పు చేస్తే ఆయన నా అడుగు జాడలన్నీ లెక్కిస్తున్నాడు కదా, ఆయన నన్ను త్రాసులు ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, నా మనసు ఎటు పోతే అటు నా కన్నులు కూడా పోతే, నా కన్నులు ఎటు పోతే అటు నా మనసు తిరిగితే, మాలిన్యం ఏమైనా నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక. నేనే ఆ తప్పులు చేస్తే నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక, అది దుష్కామ కార్యము. ఏమండి ఇంత చెబుతున్నాడంటే, ఎంత యథార్థంగా ఉన్నాడో మీరు ఆలోచించండి, ఎంత యథార్థంగా ఉన్నాడో. బీదలు ఇచ్చయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకుండా నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల, వారు నా గొర్రుబొచ్చు చేత వేడిమి పొందని ఎడల, గుమ్మములో నాకు సహాయము దొరుకునని, తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసి ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకల్లో నుండి విరుగునుగాక. ప్రేమైన దేవుని పిల్లలారా, తా యోబు యథార్థంగా జరిగిస్తున్నదే, తండ్రి లేని వారికి, బేదలైన వారికి, విధవరాండ్రైన వారికి, అన్నం లేని వారికి, వస్త్రాలు లేని వారికి సహాయం చేస్తూనే, పరస్త్రీని మోహించక, పరాయి వారి గుమ్మం యొద్ద నిలవక, కన్యను కూడా తన హృదయమున చూడక, కళ్ళతో చూడక, నిబంధన చేసుకొని భక్తిగా బ్రతుకుతున్నటువంటి యోబు భక్తిని ఎవరు గుర్తించారు చెప్పండి? ఎవరు గుర్తించారు? భార్య గుర్తించిందా? ఎవరు గుర్తించారు? బంధువులు గుర్తించారా? పిల్లలు గుర్తించారా? స్నేహితులు గుర్తించారా? ఎవరు గుర్తించరు. కనుక మనుషుల భక్తి లేదా భక్తుడైన భక్తుని యథార్థత, భక్తుడిగా ఉన్న యథార్థత ఈ లోకం గుర్తిస్తుందా? భక్తుని యథార్థత ఈ లోకం గుర్తిస్తుందా? గుర్తించదండి. గుర్తించాలంటే దేవుడే గుర్తించాలి. ఆ దేవుడేం మాట్లాడుతున్నాడు చివరికి మన పరిస్థితి ఏంటో తెలుసండి. ఇలాగేనండి, ఇక భూమి మీద ఇలాగే ఉండాలా అండి, ఇదేనండి మా పరిస్థితి, ఇక జీవితాంతం ఇంతేనండి అని అంటే
మనలను ఆదరించే ఒక మంచి మాట దేవుడు రాయించాడు. యోబు గ్రంథం 42:3 నుంచి చదవండి. దేవుడు మాట్లాడుతున్నాడు యోబుతో. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయుచున్న విడవడు, అలాగూ వివేచన లేనివాడనైనా నేను, యోబు అంటున్నాడు, అలాగూ వివేచన లేనివాడనైనా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడితి నీ ఒప్పుకున్నాడండి. నన్ను క్షమించమని అడిగాడు. ఏమీ ఎరుగక నేను చాలా మాటలు మాట్లాడేశాను ప్రభువా, క్షమించు. 7వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడు. 7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను. ఎలీఫజుతో, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ సంభాషణలో, ఈ కన్వర్జేషన్లో ఎవరు రైట్ అన్నమాట? యోబు రైట్. యథార్థంగా ఉన్నాడు, యుక్తమైనది పలికాడు. యోబు పలికినట్లు యుక్తమైనది మీరెవరూ పలకలేదు. యోబు పలికాడు, కొన్ని కొన్ని తెలియక మాట్లాడినా క్షమించమని అడిగాడు. యోబు యుక్తంగా పలికాడు, మీరు యుక్తమైనది మాట్లాడలేదు అని వారిద్దరి మీద కోప్పడ్డాడండి. నీ మీద, నీ ఇద్దరు స్నేహితులు ముగ్గురు మీద. కాబట్టి 8వ వచనం, కాబట్టి ఏడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవాలెను. ఎవరైతే నిందించారో, ఎవరైతే యోబును అవమానపరిచారో, ఏ యోబునైతే పాపాత్ముడుగా వాళ్ళు దుర్మార్గుడుగా చూశారో, మీరు ఆ యోబు దగ్గరికే వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే ఆ యోబు మాట్లాడితేనే నేను వెంట, ఆ యోబు అడిగితేనే నేను వెంట, ఆ యోబు క్షమించమంటే నేను క్షమిస్తా. ఏం చేయాలట? నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకై ఉండునట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గుర్తియుక్తమైనది కనుక. గుర్తుపెట్టుకోండి, సేవకుల్ని ఏది పడితే అది అనకండి. చివరికి మీ పరిస్థితి ఎలా వస్తుందో తెలుసా? మీరే సేవకుడిని నిందిస్తున్నారో ఆ సేవకుడు మీ గురించి దేవుణ్ణి అడగవలసిన పరిస్థితి వస్తుంది. యోబుని నిందించారు, దేవుడు వాళ్ళ మీద కోప్పడ్డాడు. మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళండి, యోబు కాళ్ళు పట్టుకోండి. అతన్ని మాత్రమే నేను అంగీకరిస్తాను, అతను మీ కొరకు బలి అర్పించాలి, అతను మీ కొరకు బలి అర్పిస్తేనే నేను అతని మాటను అంగీకరిస్తాను, అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాను, లేకపోతే మీరు అయిపోతారు. గనుక సేవకులారా, దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్న వారులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా వాళ్ళు మీ పాదాల దగ్గరికి రావాల్సిందే. వాళ్లకు క్షమాపణ కావాలి, దేవుని నుంచి క్షమాపణ రావాలి అంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీరే వారి కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే సంఘానికి ఇచ్చాడు, పాపములు క్షమించే అధికారం సంఘానికి ఇచ్చాడు. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తున్నారో ఒకరోజు మీ ప్రార్థన వాళ్ళకి అవసరం అవుతుంది, మీ ప్రార్థన సహాయం వాళ్ళకి అవసరం అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళని మీ పాదాల చెంతకే నడిపిస్తాడు. కనుక ఎప్పుడు కుంగిపోకండి. చివరికి యథార్థంగా బ్రతికిన నీ వైపే దేవుడు నిలుస్తాడు. చివరికి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదండి. 10వ వచనం నుంచి చూడండి. యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా దయచేశాను. ఒకప్పుడు ఎంత ఉందో దానికి రెండింతలు రెట్టింపు యోబుకు మళ్ళీ వచ్చింది. ప్రియులారా, అది పాత నిబంధన కాలము గనుక ఆస్తి పోయిన ఆస్తి తిరిగి వచ్చింది. మరి ఈరోజు ఆస్తులు వస్తాయని కాదండి, ఏ స్థితిలో దేవుని కోసం గొప్ప స్థితిలోకి వెళ్ళిన తర్వాత పరీక్షను బట్టి లోకం నిన్ను తిరస్కరించిందో ఆ పరీక్షలో కూడా నీవు ఏమాత్రము వెనకడుగు వేయక, జడియక, సందేహింపక, దేవుమానపరచక నీ యథార్థతలను కొనసాగేవ భక్తిలో గతములో దేవుడు నీకు ఇచ్చిన గౌరవం కంటే రెండింతల గౌరవం ఆ స్థానం దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎదురు చూడాలి. ఒక గౌరవప్రదమైన స్థానము కల్పించిన తర్వాత పరీక్షను బట్టి నీకు అవమానం జరగవచ్చు, నీ స్థితి కుంగిపోవచ్చు, ఎందరో నీ మీద వేలెత్తి చూపించవచ్చు, ఎందరో నిన్ను అవమానపరచవచ్చు. కానీ యథార్థంగా దేవుని కోసం నిలబడి ఏ తప్పు చేయకుండా ఉన్నావా?
చాలామంది నేను ఇంత చేస్తున్నానండి ఎందుకండి ఉండిపోవాలి, వెళతా ఉంటే నన్ను అంటున్నారండి, నా యథార్థత గుర్తించలేదండి, నేను వెళతా ఎందుకు ఉన్నాను, వెళ్ళిపోవాలని చాలా తప్పు చేసేసి యూనివర్సిటీ నుంచి సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరీక్షా కాలంలో నిలబడిన వాడే గొప్పవాడు అవుతాడు. ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలుసా? నిజంగా పరీక్ష కాలంలో నువ్వు నిలిస్తే గతమందున్నటువంటి వైభవం కంటే రెండింతల వైభవం, రెండింతల దేవుని పని, రెండింతల ఆశీర్వాదం నీకు ఉంటుంది. యోబును చూశారు కదా. తర్వాత ఏం జరిగింది? 11, అతని సహోదరుల అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయం లేని వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గుర్చి ఎంతలేసి దుఃఖములు పొందితేవారు అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. చూసారా, ఒకప్పుడు ఎవరెవరు దూరం అయిపోయారో అందరూ మళ్ళీ వచ్చారు. అందరూ యేసుక్రీస్తు కూడా అండి, ఏ తమ్ముళ్ళైతే ఏ ఇంటి వారైతే ఆయన్ని లోనికి రానియలేదో, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళంతా యేసుక్రీస్తు పాదాల చెంతకు వచ్చేసారు. వాళ్ళంతా ప్రార్థనలో ఉన్నారు. అదే అపొస్తలుల కార్యాల్లో చెబుతాడు, మొదటి అధ్యాయములో చూడండి, మొదటి అధ్యాయం అపొస్తలుల కార్యాలు 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యెరూషలేములో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయనను అంగీకరించని ఆయన సహోదరులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ వచ్చి ప్రార్థనలో మోకాళ్ళు వేశారు. అంటే అందరూ పోయినా, అందరూ మనల్ని విడిచిపెట్టినా, అందరూ మనల్ని నిందించినా, మొదటి నుండి ఏ యథార్థత, ఏ భక్తి, ఏ పని నువ్వు కొనసాగించావు, నీ కష్టకాలంలో కూడా, నీకు అవమానం జరిగినప్పుడు కూడా, ఎవరు నిన్ను గుర్తించినప్పుడు కూడా, ఎవరు నిన్ను మెచ్చుకోనప్పుడు కూడా, ఎవరు నిన్ను కనీసం మనిషిగా కూడా చూడని పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు యథార్థత వదలకుండా పనిచేసావా, చివరికి అందరూ నీ దగ్గరకు వస్తారు. వస్తారు, అందరూ వస్తారు. నీ బంధువులు వస్తారు, తోడబుట్టిన వాళ్ళు వస్తారు, నిన్ను తృణీకరించిన వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఇది యోబు జీవితం. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజమైన దేవుని సేవకులారా, యథార్థంగా బ్రతకండి. కష్టకాలంలో కూడా తప్పు చేయకండి. అవమానాలు పొందే కాలంలో కూడా, పరీక్ష కాలంలో కూడా మీరు నిలబడండి. గత వైభవం కంటే రెండింతల వైభవం దేవుడు మీకు ఇస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత నాకు తెలుసు మీలో ప్రతి సేవకుడికి ఈ మాటలన్నీ మీకు కనెక్ట్ అయిపోతాయి. యథార్థంగా సేవ చేస్తున్న ప్రతి సేవకుడు ఆనందంతో పొంగిపోతాడు. యోబు జీవితం మనకు అందుకే రాశాడు. మన జీవితం, యోబు గ్రంథం మన జీవితానికి దర్పణం, అర్థం. గనుక భక్తుని యథార్థత లోకం గుర్తిస్తుందా అంటే లోకం గుర్తించదండి, కానీ దేవుడు గుర్తిస్తాడు. దేవుడికి నీకు మధ్య బంధం, దేవుడు నువ్వు అంతే. లోకాన్ని పట్టించుకోవద్దు, అలాగని ఎవరో అన్న మాటలకు కుంగిపోవద్దు, నీ భక్తిని విడిచిపెట్టొద్దు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, యోబు జీవితాన్ని, ప్రతి భక్తుని జీవితానికి అద్దం వలె చరిత్ర రాయించారు. నిజంగా యథార్థవంతుడిగా భక్తునిగా బ్రతికిన ఆయన జీవితంలో స్నేహితులే ఆయన అర్థం చేసుకోలేకపోయారు. నిందలు, అవమానాలు ఆయన మీద నేరాలు మోపారు. అయినా కుంగిపోక యోబు యథార్థవంతుడిగానే మీ విషయంలో యోబు యుక్తంగా పలికినట్లుగా ఇంకెవ్వరూ పలకలేదని మీరు రాయించారు తండ్రి. ఈ జీవితం, యోబు జీవితం మాకు పాఠంగా మీరు రాయించారు. మాలో కూడా అనేకులు యథార్థంగా బ్రతకాలని ఆశపడుతున్నారు, కానీ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు. అలాంటి వారందరికీ మాటలు కనువిప్పు కావాలనే నాయన మీ పక్షంగా ఈ మాటలను వారి ముందు పెట్టాను. ఎంతమంది అయితే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యము, ఆయుష్ ఇవ్వండి. ప్రసన్న అన్నయ్యను, జాన్సన్ అన్నయ్యను, నాతోటి డిప్యూటీ డైరెక్టర్లను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లను, ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ను, ఏఐటీసీసీ మెంబర్స్ను, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మా మధ్య నుంచి వెళ్ళిపోయిన ప్రేమన్న కుటుంబాన్ని దీవించండి. అలాగే చీరాలలో నాయన పీటర్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పీటర్ అన్న కూడా తన జీవితాన్ని ముగించి వెళ్ళిపోయాడు. చిన్న బిడ్డలు ఉన్నారు, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అక్కను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబానికి ఆదరణ కలిగించండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.